ఇప్పుడు సిఎస్కే కి సంబంధించి, ఎందుకంటే సిఎస్కే ఐపీఎల్ అంటే మేజర్ గా మనకు తెలిసేది సిఎస్కే ముంబై, ఎక్కువగా వినిపించేటటువంటి ఇది, ఎక్కువగా సిఎస్కే కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఈసారి టీమ్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీ వీళ్ళు ఉపయోగించాలనుకోవచ్చు? ఎందుకంటే వీళ్ళు కూడా ఎబో 4 crores నుంచి చాలా వరకు కూడా కొంతమందిని వీళ్ళు రిటైన్ చేసుకునే ఉంచారు. సో ఈసారి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు సిఎస్కే సిచ్యువేషన్ రవి? రైట్. సిఎస్కేలో మనకు ఈసారి సిఎస్కే ఎందుకో వేలంలో ఆచితూచి వ్యవహరిస్తుంది, సేమ్ యాజ్ ముంబై మాదిరిగా. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి టీము మోర్ దాన్ 10 ప్లేయర్స్ను వేలంలో తీసుకుంటే, చెన్నై మాత్రం ఇప్పటివరకు వేలంలో 5 మెంబర్స్ని మాత్రమే తీసుకుంది. అందులో ఉతప్ప ఉన్నాడు. ఉతప్ప కోల్కతా నైట్ రైడర్స్కు ఆడుతూ వచ్చాడు. మరి ఇప్పుడు 2 crores కి చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. బ్రావోను అదేవిధంగా అక్కడే చెన్నై సూపర్ కింగ్స్లోనే ఉంచుకుంది. తనను 4.4 crores కి పర్చేజ్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ది బెస్ట్ ఆల్రౌండర్గా చెప్పుకోవచ్చు బ్రావోని. క్రూషియల్ టైంలో కూడా బౌలింగ్ వేయగలడు, లేదా టార్గెట్ చేస్ చేయాల్సి ఉన్నప్పుడు చివరిలో వచ్చి మెరుపులు మెరిపిస్తూ చెన్నై సూపర్ కింగ్స్కు ఎన్నో విజయావకాశాలు ఇచ్చినటువంటి ప్లేయర్. అండ్ అంబట్ రాయుడుని కూడా చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడి మరీ దక్కించుకుంది. ఎందుకంటే రాయుడు కెరీర్ అయిపోయింది, ఈసారి రాయుడు ఐపీఎల్లో ఉండడేమో అని అనుకున్నారు. కానీ ఊహించినటువంటి విధంగా చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ 6.75 crores పెట్టి కూడా అంబట్ రాయుడ్ ను తీసుకుంది. స్పెషల్ గా దీపక్ చాహర్ గురించి మాట్లాడాలి. ఎందుకు 14 crores పెట్టి? ఎందుకంటే గతంలో ఐపీఎల్ ఒక రకంగా ఒక సక్సెస్ వైపు తీసుకెళ్లింది, ఒక విన్నింగ్ వైపు తీసుకెళ్లింది, అంటే వన్ ఆఫ్ ది రీజన్ దీపక్ అని కూడా అనుకోవచ్చు. సో ఏమని చెప్పవచ్చు దీపక్ గురించి? దీపక్ చహార్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన బౌలింగ్ ఉండేది. కానీ ఈ మధ్య దీపక్ చహార్ ఏంటో, ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏ విధంగా అయితే ఆడుతున్నాడో ఆ రేంజ్ లో ఆడుతున్నాడు. చివరిలో వచ్చి మెరుపులు మెరిపిస్తా ఉన్నాడు. దీపక్ చహార్ గెలిపించినటువంటి మ్యాచ్లు అటు చెన్నై సూపర్ కింగ్స్ కే కాదు, టీమిండియాకు కూడా ఉన్నాయి. టీమిండియా తరఫున చివరిలో వచ్చినటువంటి దీపక్ చహార్ హాఫ్ సెంచరీ చేయడం కూడా మనం చూసాం. సో దీపక్ చహార్ లాంటి పర్సన్ ఉంటే ఓపెనింగ్ స్పెల్ బౌలింగ్ కి పనికి వస్తాడు, ఆ తర్వాత ఆల్రౌండర్ గా కూడా ఉంటాడు, బ్యాటింగ్ లో కూడా అద్భుతాలు చేయగలడు. కాబట్టి ఇప్పుడు దీపక్ చహార్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా కంటిన్యూ చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఈ వేలంలో అనుకుంటే కూడా దీపక్ చహార్ ఉన్నాడు. 14 crores దాకా రీచ్ అయ్యాడు. ఒకనొక టైంలో ఇషాన్ కిషాన్ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడేమో అనుకున్నాం. మరి దీపక్ చహార్ ను అంత డబ్బులు పెట్టి కూడా కొనుక్కోవడం చెన్నై సూపర్ కింగ్స్ అంటే కూడా చాలా డేర్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో 14 crores కి తగ్గట్టుగా దీపక్ చహార్ న్యాయం చేయగలడు, అటు బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ. ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా వరకు కాస్త వీక్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈసారి టీమ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకుంది? ఎందుకంటే ఎక్కువ